సానురాగం స్త్రియం దృష్ట్వా మృత్యుం వా సముపస్థితం అవిహనుమన స్వస్థ ముక్తయేవ మహాశయ. అంటే సానురాగం స్త్రియం దృష్ట్వా అంటే ఒక అనురాగవంతమైన స్త్రీని చూస్తే అతనికి ఎంత ఆనందంగా అనిపిస్తుందో మృత్యు సమీపించినా అలాగే ఉంటాడు. సానురాగం స్త్రియం దృష్ట్వా మృత్యుం సముపస్థితం అంటే మృత్యువైనా స్త్రీ అయినా ఒకేలా ఉంటుందండి అతనికి. అంటే దీనికి ఒక విశేష అర్థం ఉందన్నమాట. ఇలా మృత్యువు స్త్రీని ఇలా పోల్చడం ఏంటని, ఈ ఒక ఈ ఆనందాన్ని మృత్యువుని పోల్చడం ఏంటని మనకి సందేహం వస్తుంది. కానీ ఇలాంటి ఉపమానాలు గ్రంథాలు చాలా చోట్ల ఇవ్వబడతాయి. చాలా గ్రంథాల్లో స్త్రీ అయినా మృత్యువైనా ఒకటే అని కొన్ని సందర్భాల్లో చెప్పడం జరుగుతుంది అన్నమాట. దానికి రోజు ఉదయం నిద్ర లేచినప్పుడు ఒక కొత్త జన్మలా భావించాలని, రోజు ఉదయం నిద్ర లేవగానే కొత్త జన్మలా భావించాలండి మనం. అంటే అంత ఫ్రెష్గా ఉండాలని, ఒక కొత్త పుష్పం వికసించినట్టు ఆ భావనలో ఉండాలి. అందుకే మార్నింగ్ అంటారు కదా, మార్నింగ్ అంటే మోర్ ఇన్నింగ్ అని. అంటే మళ్ళీ కొత్త ఇన్నింగ్ స్టార్ట్ అయినాయి అన్నమాట. ఇప్పుడు క్రికెట్లో కొత్త ఇన్నింగ్స్ అంటారు కదా, అసలు మార్నింగ్ అంటేనే మోర్ ఇన్నింగ్స్ అని, మళ్ళీ కొత్త ఇన్నింగ్ స్టార్ట్ అయిందని. క్రికెట్లో రెండో ఇన్నింగ్స్ అంటారు కదా మ్యాచ్ల్లో, మళ్ళీ కొత్తది మొదలైందని చెప్పడానికి మార్నింగ్ అంటారు. అంటే ఉదయం నిద్రలేచినప్పుడు కొత్త జన్మ మొదలైనట్టు ఉండాలి. రాత్రి మన అన్ని కర్మలు ముగించుకుని రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ మనం మృత్యువుని పొందినట్టు మాట. మరి తర్వాత రోజు కొత్త జన్మలో ఉండాలంటే రాత్రికి మృత్యువుని పొందాలి కదా. అంటే ఉదయం నిద్రలేచినప్పుడు కొత్త జన్మను పొందినట్టు, రాత్రి మళ్ళీ నిద్రలోకి వెళ్ళినప్పుడు మృత్యువుని పొందినట్టుగా భావించాలి మనం. అందుకే సృష్టి స్థితి లయల్ని కూడా ప్రతిరోజుకి వర్తింపజేస్తారు. కేవలం విశ్వంలో ఉన్న సృష్టినే కాకుండా మనం పుట్టింది చనిపోవటమనే కాకుండా ప్రతిరోజుకి కూడా వర్తింపజేస్తారు మాట. అంటే సంకల్పాల ఆరంభం ఉదయం లేవగానే, రాత్రికి సంకల్పాల అంతం, కల్పాల ఆరంభం కల్పాల అంతం అనుకున్నాం కదా. అలాగే ఉదయం లేవగానే సృష్టి ఏర్పడినట్టు, రోజంతా స్థితిలో ఉన్నట్టు, రాత్రికి లయమైపోయినట్టు మాట. అది ప్రతిరోజుకి వర్తింపజేస్తారు సృష్టి స్థితి లయ అనేది. అందుకని రాత్రి నిద్రలోకి వెళ్ళటం అనేది మృత్యువుని సమీపించడం కింద అన్నమాట అర్థం అక్కడ. మరి రాత్రి నిద్రలోకి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుంది, మరి రోజంతట్లోని చూస్తే రాత్రి సుషుప్తులోకి వెళ్ళటమే కదా ఆనందంగా ఉంటుంది. అంటే రాత్రి మృత్యువుని సమీపిస్తూ ఉంటే ఎంత ఆనందంగా అనురాగంగా అనిపిస్తుంది, ఆత్మ ఎప్పుడు ఆ సుషుప్తులోకి వెళ్దాం అనిపిస్తుంది కదా. అంటే మృత్యువుని సమీపించడానికి ఆత్మ ఆనందపడుతూ ఉంటుందండి. అందుకని ఆనందంతో పోల్చాడు మన మృత్యువుని స్త్రీని ఆనందంతో పోలుస్తూ ఇవి రెండు కూడా ఒకేలా ఉంటాయని చెప్తున్నాడు అతను. అవిహ్వలమన అంటే, అవిహ్వల అంటే ఇంకే మలినాలు లేకుండా ఉంటుంది, ఒక అంతరంగం ఒక శాంత స్థితిలో ఉంటుంది. స్వస్థ ముక్త ఏవ మహాశయ, ఒక స్వస్థ స్వస్థితిలో ముక్తుడిగా ఆ మహాశయుడు ఉంటాడు అని.